నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వేద హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ థైరాయిడ్ మరియు షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. థైరాయిడ్, షుగర్ వ్యాధి అలాగే ఒబెసిటీ గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230-3999 కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు చాలా వరకు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎక్కువ ఒబెసిటీతో బాధపడుతున్నారు. అవునమ్మా. అసలు ఈ ఒబెసిటీ అంటే ఏంటి మ్యామ్? ముందు ప్రపంచమే ఇప్పుడు అన్ని సమస్యల కంటే ఒబీస్ అనే సమస్య చాలా ఎక్కువైంది. ప్రపంచ జనాభాలోని 65% మంది ఒబిసిటీతో బాధపడుతున్నారు. అది లేడీస్లో మరీ ఎక్కువ ఉంది. ప్రపంచంలోనే 300 మిలియన్స్ కంటే ఎక్కువ మంది స్త్రీలు ఒబిసిటీతో బాధపడుతున్నారు. జెంట్స్లో అయితే 200 మిలియన్స్. ఇప్పుడు పిల్లల్లో కూడా చాలా ఎక్కువ ఉంది ఒబిసిటీ అనేది. 200 మిలియన్స్ పిల్లల్లో కూడా 40 మిలియన్స్ కంటే ఎక్కువ ఉన్నారు పిల్లల్లో. ఒకప్పుడు పెద్దవాళ్ళలో, స్త్రీలలో కనిపించేది, ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఒబిసిటీ అనేది కనిపిస్తుంది. ఒబిసిటీ అనేది ఇది నేరుగా జబ్బని చెప్పలేం, కానీ కేవలం అధిక బరువు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం భయపడాలి. అలాగే ఇప్పుడు అంటే హెల్దీగా లా ఉండడం వేరంటారు, మామూలుగా ఒబెసిటీ అదే. ఒబిసిటీ అనేది అధిక స్థూలకాయం అనేది ఎప్పుడు చెప్పాలి, ఎలా గుర్తించాలి అనేది అంటే, ఇప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే బేసల్ ఇది బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్ కేజీల్లో కొలిచి దాన్ని హైట్ మీటర్లలో కొలిచి స్క్వేర్ చేత డివైడ్ చేస్తే వచ్చేదాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, బిఎంఐ. సింపుల్గా చెప్పాలంటే బిఎంఐ 25 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్, 25 కంటే తక్కువ ఉంటే 20-25 ఉంటే పర్వాలేదు, 18 కంటే తక్కువ ఉంటే లో వెయిట్. అదే 25 దాటితే కొంచెం ఓవర్ వెయిట్, 30 దాటిందంటే మాడరేట్లీ ఒబీస్ కింద, 40 దాటిందంటే సివియర్ ఒబీసిటీ. అట్లా కొన్ని లెక్కలు ఉన్నాయన్నమాట. ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఒక లెక్క. నెక్స్ట్ వేస్ట్ సర్కంఫరెన్సు అంటే నడుము కొలత. మన ఇండియన్స్కి ఏంటంటే, ఏషియన్స్కి కానీ నడుము కొలత ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ విత్ వెస్ట్రన్ స్టాండర్డ్స్. వాళ్ళు వెయిట్ మాత్రమే ఎక్కువ ఉంటారు, నడుము కొలత ఎక్కువ ఉండదు. మన ఇండియన్స్కి మాత్రం పొట్ట చుట్టూ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది లేడీస్లో వేరుగా ఉంటుంది, జెంట్స్లో వేరుగా ఉంటుంది. జెంట్స్లో ఈ 40 ఇంచులు లేదా 102 సెంటీమీటర్లు దాటితే ఒబీస్ అంటాం. లేడీస్లో అయితే 35 ఇంచులు లేదా 88 సెంటీమీటర్లు దాటితే ఒబీస్ అనాలి. నెక్స్ట్ ఇంకొక రఫ్ స్కెచ్ ఒకటి ఉందమ్మా, దీంట్లో ఏంటంటే హైట్ సెంటీమీటర్లలో కొలిచి దాన్ని 100 చేత మైనస్ చేయడం. సపోజ్ ఒక వ్యక్తి 150 సెంటీమీటర్లు ఉన్నాడు అనుకుందాం, 100 మైనస్ చేస్తే 50, అంటే అప్రాక్సిమేట్గా వాళ్ళు 50 కేజీలు ఉండాలి. 50 కంటే ఎక్కువ ఉంటే ఒబిసిటీ కింద. అట్లా ఎవరైనా సరే హైట్ని సెంటీమీటర్లలో కొలిచి -100 చేసుకోండి. దానికంటే అధికంగా ఉంటే అధిక బరువు, ఆ డిఫరెన్స్ కనుక పెరుగుతూ వస్తే మరీ ఒబీస్ కింద. అదే ఇప్పుడు 12-20% బాడీ ఫ్యాట్ కూడా చూస్తాం. మళ్ళీ బాడీ ఫ్యాట్ కూడా అధికంగా ఉంటే దాన్ని ఒబీస్ అంటాం. అంటే ఇప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ చూసాము, హైట్ సెంటీమీటర్ల కొలిచి -100 చేసాము, వేస్ట్ సర్కంఫరెన్స్ చూసాము. నెక్స్ట్ బాడీ ఫ్యాటు. బాడీ ఫ్యాట్ కూడా 30% కంటే ఎక్కువ ఉంటే ఒబీస్ కింద లెక్క. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి కూడా ఉంది దీంట్లో. ఇంకోటి ఏంటంటే బ్రోకా ఇండెక్స్ అంటాము, అది చెప్పాను. ఇవన్నీ ఏంటంటే హైటు వెయిట్కి సంబంధించినవి. ఇండియన్స్ ఏంటంటే హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, సెంట్రల్ ఒబీసిటీ అంటాం, పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకోవడం. సో ఈ ఒబీస్ అనే కొద్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇది మంచి ప్రశ్న, ఎందుకంటే ఒబిసిటీకి చాలా కారణాలు ఉన్నాయి. జెనెటిక్గా వచ్చేది చాలా కొంచెం మంది, పేరెంట్స్ ఇద్దరికి ఒబీస్ ఉన్నారనుకోండి 80% పిల్లలకి ఒబీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పేరెంట్స్ ఇద్దరు ఒబీస్ అయితే, ఒకళ్ళు ఒబీస్ అయితే ఇది మాత్రం అప్పుడు 50% ఛాన్సెస్ ఉంటాయి. ఇద్దరైతే 80%, ఒకళ్ళే ఒబీస్ అయితే 50% ఛాన్సెస్ ఒబీస్ అయ్యేదానికి. కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ ఉంటాయి, ఆ మ్యుటేషన్స్ వల్ల కూడా వీళ్ళు ఒబీస్ కింద ఉంటారు. అది పుట్టినప్పుడే బర్త్ వెయిట్ 4 కేజీల కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్. ఇండియన్ స్టాండర్డ్ వచ్చి 2.5 కేజీస్ బర్త్ వెయిట్. బర్త్ వెయిట్ పుట్టినప్పుడే ఎక్కువ ఉండే పిల్లలు కొంచెం పోను వెయిట్ ఎక్కువ వచ్చే అవకాశాలు. 4 కేజీల వరకు పర్లేదు, 4 తర్వాత ఎక్కువ ఉన్నారనుకోండి పుట్టినప్పుడే,
వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఒబేసిటీ అంటే అడిపోస్ టిష్యూ అని ఉంటుంది బాడీలో, ఇది ఈ ఒబేసిటీకి కారణమవుతుంది. ఈ పుట్టుకలోనే వాళ్ళకి అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉందంటే వాళ్ళు ఫ్యూచర్లో ఒబేసిగా ఫ్యాట్ కణాలు ఎక్కువ ఉన్నాయని బాడీలో. సో ఈ ఫ్యాట్ కణాలు ఎక్కువై కొద్దీ వాళ్ళకి సెటైటీ అనేది తెలియదు. ఇప్పుడు ఫుడ్ తినేటప్పుడు చాలు అనే సిగ్నల్ రావాలి కదా, ఆ సిగ్నల్ తగ్గిపోతుంది. సో వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళకి తృప్తి ఉండదు, ఎక్కువ తినేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం ఫ్యాట్ సెల్స్, ఇది ఒక సైకిల్ లాగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా ఏజ్ సెక్స్ ఇట్లా చూసుకుంటే ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఒబేసిటీ అనేది రావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు పిల్లల్లో ఉండేది లేదు, ఇప్పుడు పిల్లల్లో కూడా వస్తుంది సిన్స్ చైల్డ్హుడ్. నెక్స్ట్ ఎక్కువ వచ్చేది లేడీస్లో జెంట్స్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే లేడీస్లో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లు ఉంటాయి. ఫస్ట్ పెద్దమ్మాయి అంటే మెనార్కీ ఏజ్లో, ప్రెగ్నెన్సీలో, లాక్టేషన్లో, మెనోపాస్, ఈ డిఫరెంట్ స్టేజెస్లో పాస్ అయ్యేటప్పుడు చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది హార్మోన్స్లో బాడీలో. దీనివల్ల ఇప్పుడు ప్రెగ్నెన్సీ తీసుకోండి, మెనార్కీ అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి. సో బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది, మనిషి అమ్మాయిలు లావ్ అవుతారు, కొంచెం హైట్ వెయిట్ అన్నీ పెరుగుతారు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో 10 నుంచి 15 కేజీలు పెరుగుతారు. కొంచెం జాగ్రత్త తీసుకోకపోతే వెయిట్ తగ్గరు, వెయిట్ అట్టే నిలబడుతుంది. నెక్స్ట్ మెనోపాస్ ఏజ్లో కూడా లాక్టేషన్ అప్పుడు కూడా ఓవర్ ఫీడింగ్ చేసుకుంటారు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒబేసిటీకి వెళ్తుంది. నెక్స్ట్ మెనోపాసు, మెనోపాస్ తర్వాత పీరియడ్స్ ఆగిపోయాక బాడీలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఇలాంటివి పెరగడం, ఫిజికల్ కొంచెం శారీరకంగా మానసికంగా కొంచెం బలహీనంగా ఏర్పడడం, సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, ఇవన్నీ కూడా వెయిట్ గెయిన్కి ఈ 4 స్టేజీల్లో వస్తాయి. కాబట్టి లేడీస్లో కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఒబేసిటీ అనేది. తర్వాత తీసుకుంటే ఆహార అలవాట్లు, ఇప్పుడు మేము చిన్నప్పటికీ ఇప్పటికే చాలా తేడా చూస్తున్నాం. టైంకి తినడం, టైంకి పడుకోవడం ఇలాంటివి చాలా మారిపోయింది. మారుతున్న జీవన విధానాలు, లైఫ్లో పరిగెత్తడం ఎక్కువైపోయింది. సో టైంకి స్టిక్ ఆన్ అయ్యి తినడం అనేది జరగడం లేదు. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అయ్యేసరికి దీనివల్ల బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది. సో ఒబేసిటీకి అదొక కారణం. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, నాగరికత పెరగడం, అంటే అర్బనైజేషన్ అంటాం. ఇంతకుముందు పల్లెల్లో పొద్దున్నే లేచి వాళ్ళు పొలం పనికి వెళ్ళి అదే అన్నం తిని సద్దన్నమో గంజో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి మధ్యాహ్నం దాకా పనిచేసి వచ్చి కూర అన్నం తినేవాళ్ళు, రాత్రి 6:30 7 తిని పడుకునేవాళ్ళు. ఇప్పుడు అర్బనైజేషన్ వల్ల పల్లె పల్లెకి కూడా ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ మొత్తం పిజ్జాలు ఇంకా రాలేదు అనుకుంటా పల్లెలో, ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాయి. ఫ్రైడ్ రైస్ అని, నూడిల్స్ అని, పానీపూరీలు, అది లేని బండ్లే ఊర్లే లేవు అమ్మా, బండి లేని. ఈ అర్బనైజేషన్ వల్ల ఏంటంటే మనిషికి ఆదాయం కూడా పెరిగింది. ఒకప్పుడు 1 సంవత్సరానికి 1 సారి ఇంత ఆదాయం వస్తే అది పెట్టుకొని లెక్క పెట్టుకొని ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు మనిషికి తలసరి ఆదాయం పెరిగింది. సో డైలీ రొటీన్లో వాళ్ళకి రేపటి గురించి ఎక్కువ ఆలోచన లేకుండా ఈరోజు వచ్చింది పిల్లలకి ఈరోజే ఖర్చు పెట్టాలి. ఇంకోటి రిచ్ పీపుల్ మొదటి నుంచి స్పెండింగ్ ఉంటుంది, కొంచెం మిడిల్ ఇన్కమ్ గ్రూపు, లోయర్ ఇన్కమ్ గ్రూప్ కూడా హయ్యర్ వాళ్ళని చూసి స్పెండింగ్ ఎక్కువైంది. వాళ్ళైనా పిల్లలకి తినిపించేది, వాళ్ళైనా ఖర్చు పెట్టేది, మనం కూడా ఖర్చు పెడదాం అనే దానివల్ల ఏమైందంటే అనవసరమైన ఫుడ్ పెడుతున్నారు చిన్నప్పటి నుంచి. ఇంతకుముందు పల్లెల్లో ఈ ఉండేది లేదు, షుగర్లు, ఒబిసిటీలు, ఈ మెటబాలిక్ సిండ్రోమ్లు ఇవన్నీ చిన్నప్పుడు ఇంతకుముందు పల్లెలు వాళ్ళకి ఉండేది లేదు. ఎందుకంటే హార్డ్ వర్కింగ్, ఏదో టైంకి తినేవాళ్ళు, చిరుతిళ్ళు లేకుండా ఉండేది. ఇప్పుడు మొత్తం అర్బనైజేషను, కల్చర్ మారి, ముఖ్యంగా ఈ మీడియా అంతా రావడం వల్ల సెల్ ఫోన్స్ అయితేనేమి, ఇలా ఈ మొత్తం మన టీవీలు అయితేనేమి, అది చూసి కల్చర్ అంతా చూసి వెస్ట్రన్ వాళ్ళని ఫాలో అవుతున్నారు. పిజ్జాలని, బర్గర్లని ఇలాంటివన్నీ ఫాలో అయ్యేసరికి సో పల్లెల్లో కూడా ఈ ఫుడ్ లైఫ్ స్టైల్ మారింది. సో మారేసరికి అది కూడా పిల్లల నుంచి ఒబేసిటీ బాగా ఎక్కువైంది. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, PCOD సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి. ఓకే మ్యామ్,
అలాగే ఇప్పుడు ఒబెసిటీ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? మా కారణాలు ఇంకా ఉన్నాయి కొన్ని, ఎందుకంటే కొన్ని మెడికల్ డిజీజెస్లో కూడా వస్తాయి అమ్మా, కొన్ని హెల్త్ కండిషన్స్లో కొన్ని మందులు వాడేటప్పుడు కూడా వస్తాయి. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వాటిల్లో కూడా కొంచెం ఒబేస్ ఉంటాయి, సరైన జాగ్రత్త తీసుకోకపోతే పూర్తి ఒబేస్ వెళ్తారు. కేవలం థైరాయిడ్ వల్లనే ఒబేస్ అని చెప్పను, కానీ దానివల్ల కొంచెం ఒళ్ళు వచ్చే అవకాశం ఉంది. పక్కన రీజన్స్ ఏంటంటే బరువు పెరిగినప్పుడు బద్ధకం అనేది వస్తుంది, బద్ధకం వచ్చినందువల్ల పనులు చేయలేకపోతారు, యాక్టివ్గా నడవలేకపోతారు. సో దీనివల్ల ఇంకొంచెం బరువు యాడ్ అవుతుంది. కేవలం థైరాయిడ్ వల్ల అయితే 5-6 కేజీలు వస్తాయి. ఈ చుట్టూ ఫ్యాక్టర్స్ వల్ల ఇంకొక 10 కేజీలన్నీ ఈజీగా పెరుగుతారు. అలాగే ఈ కిడ్నీ మీద గ్లాండ్స్ ఉంటాయి, అడ్రినల్ గ్లాండ్స్ అని, వాటిల్లో ఏదైనా డిఫరెన్స్లు ఉంటే కుషింగ్ సిండ్రోమ్ అంటారు, దాంట్లో వెయిట్ పెరుగుతారు. తర్వాత కొన్ని రకాల మందులు వాడేటప్పుడు కూడా వెయిట్ పెరుగుతారు. స్టిరాయిడ్స్ అంటాం కదా, కొన్ని కండిషన్స్కి స్టిరాయిడ్స్ వాడాలి. పేషెంట్స్ వాళ్ళ పాటికే వాళ్ళు తెచ్చుకొని వాడే వాళ్ళు ఉన్నారు, అది తప్పు. అట్లా కాకుండా కొన్నిసార్లు ఇమ్యూనో సప్రెషన్ అంటే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం, కీళ్ళవాతం అలాంటి వాళ్ళకి స్టిరాయిడ్స్ కొన్ని వాడాలి. అలాంటి వాడే వాళ్ళకి ఏదైనా రియాక్షన్ వచ్చినప్పుడు, డ్రగ్ రియాక్షన్లు అట్లా, అవి కొన్ని కొంతమందికి అయితే కొంచెం లాంగ్ లైఫ్ కూడా వాడాలి డాక్టర్ పర్యవేక్షణలో. వాళ్ళు దానివల్ల కూడా వెయిట్ వచ్చే అవకాశం ఉంది స్టిరాయిడ్స్. అట్లే షుగర్కి సంబంధించిన కొన్ని మందుల వల్ల కూడా వెయిట్ వస్తారు షుగర్ కోసం, పయోగ్లిటజోన్ అని చెప్పి అట్లా కొన్ని మందులకి. ఇన్సులిన్ వాడినా కూడా కొంచెం వెయిట్ వస్తారు. ఇన్సులిన్ ప్రోటీన్ అనబాలికో, అది షుగర్ కంట్రోల్ లేకపోతే సన్నగా అవుతారు. షుగర్ కంట్రోల్ వచ్చాక ఇన్సులిన్ రెగ్యులర్గా వాడేవాళ్ళు కొంచెం వెయిట్ వస్తారు. నెక్స్ట్ ఈ మూర్ఛ వ్యాధి ఉంది కదా, ఫిట్స్ అంటాం, వాటికి వాడే మందు యాంటీ కన్వల్సెంట్స్ అంటాం, అవి వాటి వల్ల కూడా కొన్నిసార్లు వెయిట్ వస్తారు. అలాగే డిప్రెషన్కి, యాంగ్జైటీకి సైకియాట్రీ మందులు ఉంటాయి కదా, ఆ మందుల వల్ల కూడా కొంచెం వాళ్ళకు కూడా యాక్టివిటీ తగ్గుతుంది కదా, ఫిజికల్ యాక్టివిటీ. సో దానివల్ల కూడా కొంచెం వెయిట్ వస్తారు. అట్లే మైగ్రెయిన్ హెడ్ఏక్కి వాడే మందులు ఉన్నాయి, వాటి వల్ల కూడా కొంచెం వెయిట్ వచ్చే అవకాశం ఉంది. సో మందుల వల్ల కూడా రావచ్చు, కొన్ని డిజీజెస్లో కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చి మళ్ళీ మనం ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం అంటే ఇప్పుడు మనం చేసుకున్న పని ఇది. ఇప్పుడు బయటికి వెళ్తాము, ఒకప్పుడు అన్నిటికీ నడిచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు బయటకు అడుగు పెడితే ఏదో ఒక వెహికల్, సో అక్కడ నడక తగ్గిపోతుంది. నడక తగ్గిపోయినందువల్ల క్యాలరీస్ ఖర్చు తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మెట్లు లిఫ్ట్ ఉంటాయి, ఎక్కువ మంది లిఫ్టే వాడతారు, మెట్లు ఎక్కరు. మెట్లు ఎక్కితే ఖర్చు అవుతాయి క్యాలరీస్, లిఫ్ట్లో అయితే ఖర్చు కావు. నెక్స్ట్ వచ్చి ఎక్కడికి పోయినా బయట ఫుడ్ తినడం, ఎక్స్ట్రా అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు రోడ్లో వెళ్తుంటారు, మెయిన్ రోడ్లో ఈ హోటల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక్కొక్క బండ్లు ఎన్ని ఉంటాయి చూడండి, ఒక్కొక్క దాని దగ్గర ఎంతమంది ఉంటారో చూడండి. ఆకలి వేసినా వేయకపోయినా తినడం అనేది హాబీ అయిపోయింది. ఈ అవైలబిలిటీ ఫుడ్ ఇంటి దగ్గరికే రావడం, ఈ జొమాటో కానీ, అది ఎస్పెషలీ కరోనా తర్వాత ఇంకా ఎక్కువైంది. ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టడం అది చిన్నపిల్లల నుంచి అలవాటు అయిపోయింది. జొమాటో అని, స్విగ్గీ అని అన్నీ ఆర్డర్లు పెట్టుకోవడం, హోటల్స్ నుంచి నేరుగా ఆర్డర్ పెట్టుకోవడం, వర్కింగ్ విమెన్ ఈ రెగ్యులర్ ఏమైందంటే ప్యాకెడ్ ఫుడ్ తెచ్చుకోవడం, టైం లేక సాఫ్ట్వేర్ జాబ్స్ అది కదలకుండా కూర్చోవడము, అక్కడే వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేయడం చాలా కంపెనీస్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ టైం వాళ్ళు వర్క్ చేయించుకోవడానికి. వాళ్ళు దాంట్లో ప్రొవైడ్ చేసే ఫుడ్ అంతా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా, ఇవి కూడా ఈ రిఫైన్డ్ ఫుడ్స్, మైదాతో చేసినవి, నాన్ వెజ్ కన్సంప్షను, అవి కూడా ఫ్రెష్షా కాదా తెలీదు. సో ఈ వాటిలో వాడే ఆయిల్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, బట్టరు, చీజు ఇవి వాడకుండా ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు బాగా గమనించండి, చాలా వంటల్లో చీజ్ని తురిమి వేయడాలు, చీజ్ దోశ అని, పిజ్జా దోశ అని, రక అన్నిట్లో చీజు, బటరు, వెన్న దోశలు, నెయ్యి దోశలు, ఇవి పేరింటేనే మనకు కూడా ఆకలి చూస్తే అపటైజర్స్ లాగా అనిపిస్తాయి. అవన్నీ ఏంటంటే మనిషికి అలవాటు చేస్తున్నారు, ఈ అలవాటు అయిన వాళ్ళు దాంట్లో నుంచి రాలేకపోతున్నారు. అదే కాకుండా పిల్లలు తినే లేస్ కానీ, ఈ వీటన్నిటిలో అపటైజర్స్ అని కొన్ని అడిక్షన్ ఫామ్ అయ్యే కెమికల్స్ ఉంటాయి, అవి కలుపుతారు. అవి కలిపినందువల్ల ఒకటి తిని ఉండలేరు, ఒక ఓపెన్ చేస్తే మొత్తం తినాలి. సో నేను చూస్తున్నా చిన్నపిల్లలు కూడా వాళ్ళ పాటికి వాళ్ళ 5 రూపీస్ ఇది కావాలి అది కావాలి, వాటి కోసం ఈ కిండర్ జాయ్ ఒకటి, ఇట్లాంటివి చాలా ఫుడ్ అడిటివ్స్ కలుపుతున్నారు, అడిక్షన్ ఫామ్ అయ్యేవి కలుపుతున్నారు. సో వీటన్నిటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఉంటాయి. సాచురేటెడ్ అంటే అవి గడ్డగట్టిపోతాయి, బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయి,
అన్సాచురేటెడ్ ఏం చేస్తాయంటే మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. మనం వాడే ఆయిల్స్లో కూడా ఈ కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, శనగ నూనె వీటిలో సాచురేటెడ్ ఉంటాయి. అందుకే రెగ్యులర్ యూస్కి మనం కోకోనట్ ఆయిల్ ఇక్కడ వాడడం. మనం వాడేది సన్ఫ్లవర్, రైస్ బ్రాన్, సఫోలా, వీటిలో ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ కొంతమంది కోకోనట్ ఆయిల్ కూడా ఎవరో వాడారని చెప్పి కొన్ని ఏరియాస్ ఆఫ్ ఇండియాలో, సపోజ్ కేరళ తీసుకోండి, వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాడతారు. అది చూసి మనం వాడడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు రోజు సీ ఫుడ్స్ తింటారు, ఆ సీ ఫుడ్స్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇప్పుడు ఈ ఆయిల్ వాడి అది తింటే మ్యాచ్ అవుతుంది, హామ్ జరగదు. మనం అది మాత్రం ఆయిల్ వాడి అవి తినకుండా ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒంట పెరుగుతుంది, పోను పోను వెయిట్ పెరుగుతారు. ఈ కొలెస్ట్రాల్ అంతా ఏర్పడిపోతుంది లివర్లో ఏర్పడడం కానీ, అట్లా బాడీ ఫ్యాట్ పెరిగేసరికి ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల ఎక్కువైన క్యాలరీస్ అన్ని కొవ్వు కింద చేరి పొట్ట చుట్టూ పేరుకోవడం, కాళ్ళ చుట్టూ పేరుకోవడం, సీటు చుట్టూ పేరుకోవడం, ఇంకా చేతులు కూడా వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తాయి, ఒళ్ళంతా ఇక్కడ వచ్చేస్తుంది చాలా మందికి. ఇలా ఏరియాస్ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. బాబురావు గారు నెల్లూరు నుంచి, నమస్తే అండి బాబురావు గారు. హలో బాబురావు గారు, నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి, మేడం ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం మా బ్రదర్ ఉన్నాడు మేడం, ఓన్ బ్రదరు, లాస్ట్ ఇయర్ థైరాయిడ్ లో క్యాన్సర్ వచ్చిందని సిమ్స్ లో ఆపరేషన్ చేయించాం మేడం. ఆ తర్వాత ఏంటంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి, అదే ఈ 1.5 ఇయర్ నుంచి వెయిట్ లాస్ అవుతున్నాడు మేడం. 8 కేజీస్ 10 కేజీస్ లాస్ అయ్యాడు. ఆ HbA1c ఏమో 7 చూపిస్తుంది, కానీ మళ్ళీ షుగర్ టెస్ట్ శుభోదయాన్ని చేపిస్తేనే 110 అట్లాగే ఉంది, అట్లా 110 140 చూపిస్తుంది అంట. ఆ వెయిట్ లాస్ అవ్వడానికి అదే షుగర్ ఉందనా లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ ప్రాబ్లం? థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి తగ్గిన వాళ్ళకి, అంటే ఆపరేషన్ చేసి తీసిన వాళ్ళకి కొంచెం హై డోసెస్ థైరాక్సిన్ మాత్రలు ఇస్తారు. మామూలు వాళ్ళకి ఇచ్చినంత డోస్ కాకుండా దానికి వేరే టెస్ట్లు ఉన్నాయి, అవి మానిటర్ చేసుకుంటూ ఎక్కడైనా క్యాన్సర్ కణాలు మళ్ళీ ఏర్పడ్డాయా లేదా స్కాన్ తీయించుకుంటూ, పెట్ స్కాన్ కానీ కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా ఉన్నాయి దానికి, అవి చేయించుకుంటూ మానిటర్ చేసుకుంటూ డోస్ వాడాలి. అవి కనుక హై ఉంటే ఆ బ్లడ్లో కొన్ని రిపోర్ట్స్లో కొంచెం హై డోస్ వాడినప్పుడు వెయిట్ లాస్ అనేది సహజమే. దానికి తగ్గ ప్రోటీన్ ఫుడ్డు, మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అవి కనుక నార్మల్గా ఉంటే బ్లడ్లో థైరోగ్లాబులిన్ అని, యాంటీ థైరోగ్లాబులిన్ అని అలాంటివి ఉంటాయి, అవి కనుక కంట్రోల్ ఉంటే థైరాయిడ్ డోస్ తగ్గించుకోవచ్చు. ఆయన వాళ్ళు తినేదానికి వాళ్ళు ఖర్చు పెట్టేదానికి కూడా తేడా ఉంటుంది. సో వాళ్ళకి థైరాయిడ్ డోస్ ఎక్కువ వాడినప్పుడు కొంచెం బాడీ వెయిట్ తగ్గడం అనేది జరుగుతుంది. కొంచెం హై క్యాలరీ డైట్ అంటే ప్రోటీన్ డైట్ పెంచుకోవాలి వాళ్ళు. సో ఇంకా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా మనిషిని చూస్తే గానీ చెప్పలేను. అది ఒకసారి తీసుకొస్తే నేను చూసి అసలు ప్రాబ్లం ఏంది చెప్పగలను. ఓకే మేడం. అదే మేడం, అతను నేను షుగర్ ఉందంటే నేను HbA1c లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి మేడం, 7 అట్లా ఉంది. 7 అంటే మరీ ఎక్కువ కాదు, కానీ దానికి ఏదైనా డ్రగ్స్ వాడుతున్నారా లేదా డైట్ ఏం ఫాలో అవుతున్నారు అన్ని చూడాలి నేను. ఏదైనా డ్రగ్స్ అవసరమా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్ని అతన్ని చూసి చెప్తాను. అలాగే చాలా మంది నిద్ర పోకుండా రాత్రి మేల్కొని సెల్ ఫోన్ చూసుకొని ఇట్లా ఉంటారు. నిద్ర తక్కువైనా కూడా డెఫినెట్ గా స్ట్రెస్ కదా, నిద్ర లేకపోతే స్ట్రెస్ ఎక్కువైనా కూడా ఈ స్ట్రెస్ ని వాళ్ళు అవాయిడ్ చేయడానికి కూడా ఫోన్ చూసే వాళ్ళు ఉన్నారు. బ్రెయిన్ లో ఏదో థాట్స్ ఉంటాయి, వాళ్ళకి ఏదో పని పెట్టుకో ఉంటారు, లేదో ఏదో టార్గెట్స్ ఉంటాయి. ఈ టార్గెట్స్ ని అచీవ్ చేయలేదానికి దారి దొరకనప్పుడు దాన్ని, ఆ థాట్స్ ని అవాయిడ్ చేయడానికి కూడా ఫోన్ చూస్తారు. ఆ ఫోన్ చూసినప్పుడు ఫుడ్ మీద ఏం తింటున్నారో తెలియదు, ఎలా తింటున్నారో తెలియదు, ఏదో వెళ్తూ ఉంటుంది.
నెక్స్ట్ ఈ డిప్రెషన్లు ఈ స్ట్రెస్లు ఉన్నప్పుడు కూడా ఫుడ్ క్రేవింగ్ అని ఉంటుంది. చాక్లెట్స్ తినాలని కొంతమంది ఫీలింగ్ ఉంటుంది, స్వీట్స్ తినాలని ఉంటుంది, అన్నం తిని సరిగ్గా తినక డబ్బాలు తీసి ఎత్తుక్కుంటుంటారు. స్ట్రెస్లో ఉండేవాళ్ళు ఓవర్ ఈటింగ్ అమ్మ చాలామంది, వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు, బయట తిరగరు. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, ఇంటేక్ పెరగడం, ఫుడ్ క్రేవింగ్, ఇవన్నీ కూడా దీనివల్ల తేడాలు వచ్చేసి వాళ్ళు వెయిట్ పెరిగిపోతారు. ఈ వెయిట్ పెరిగే కొద్దీ ఈవెన్ చిల్డ్రన్లో కూడా ఏమవుతుంది, కిడ్నీ ఎక్కువైపోతుంది, ట్రోలింగ్ ఎక్కువైపోతుంది, అందరిలో కలవలేరు. ఇవి ఇంకొంచెం డిప్రెషన్కి కూడా దారితీస్తుంది. స్ట్రెస్ వల్ల వెయిట్ పెరిగి, వెయిట్ వచ్చినందువల్ల ఈ డిప్రెషన్లు కూడా వస్తున్నాయి. సో ఒక్క ప్రాబ్లం వల్ల ఇన్ని చుట్టూ అల్లుకులు వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి పీసీఓడిలో కూడా వెయిట్ పెరుగుతారు. మెటబాలిక్ సిండ్రోమ్ అని వేరే మళ్ళీ మనం వాళ్ళు కుదిరితే మాట్లాడదాం, దాంట్లో వెయిట్ పెరుగుతారు. థైరాయిడ్ వ్యాధులు, కుషింగ్ సిండ్రోమ్, ఇవన్నీ ఎప్పుడైతే మన ఇంటేక్ అదే ఉండి అవుట్పుట్ అంటే తగ్గింది అనుకోండి, ఇన్పుట్ అవుట్పుట్ భాషలో ఇన్పుట్ అదే ఉండి అవుట్పుట్ తగ్గితే వెయిట్ పెరుగుతాం. అంటే చిన్నప్పుడు 4 తిన్నా నీ వెయిట్ పెరగలేదు ఇడ్లీలు, ఇప్పుడు 4 తింటే వెయిట్ పెరుగుతున్నా అంటే చిన్నప్పుడు నడిచినంత నడక ఇప్పుడు లేదు, ఖర్చు తగ్గింది, రాబడి అదే. సో అది ఎట్లయితుందంటే మనం వెయిట్ గెయిన్లోకి వస్తుంది. మన బాడీ ఎక్కడ స్టోర్ చేసుకుంటే పొట్ట చుట్టూ స్టోర్ చేసుకుంటుంది, లివర్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇంకా ఎక్కువయ్యే కొద్దీ బ్లడ్ వెజల్స్లోకి వెళ్తుంది, కాళ్ళు చేతులు పొట్ట అన్నీ లావ్ అయిపోతాయి. సో ఒబేసిటీ అనేది ఇన్ని వల్ల వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఇంట్లో కూడా లేడీస్ ఎందుకు ఒబేస్ అవుతారంటే, అన్నం వండారు, పిల్లలు ఎవరో బయట తినొచ్చారు, చూస్తూ చూస్తూ పారేయలేరు, అది ఎట్లంటే వాళ్ళు అన్నం తినేస్తారు, ఈ పూటకేముంది అన్నం తినేద్దాం. సో అలా కొన్ని మిగిలిపోయినాయని పసిపిల్లలు ఉంటారు ఇంట్లో, నెయ్యి వేసి కలిపేస్తారు, ఆ నెయ్యి అన్నం తినడం, ఇలాంటి కొన్ని కొన్ని చూసిన్నా నేను. సో ఈ నెయ్యి అన్నం తినడం, మిగిలిందని తినడం, ఇవన్నీ చేయడం వల్ల లేడీస్లో కొంచెం ఎక్కువ ఒబేసిటీ. పిల్లలు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ రాసుకుంటారు, స్కూల్లో ఇవంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ కొనుక్కొని వెళ్తారు, స్కూల్ నుంచి రాగానే అమ్మలు అవే పెడుతున్నారు. చాలామంది ఇళ్లలో నైట్ ఏంటంటే చపాతీలు పెట్టకుండా దోశలు ఇడ్లీలు, వీళ్ళకి పిల్లలు అవే ప్రిఫర్ చేస్తున్నారో వీళ్ళు చేస్తున్నారో నాకైతే తెలీదు, కానీ ఎక్కువ మంది ఇళ్లలో ఏంటంటే నైట్ రైస్ పెట్టరు, ఎక్కువ టిఫిన్ ఇడ్లీ దోశ ఇవి, ఈ రెండిట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ ఎక్కువైతుందో అవసరానికి మించి మొత్తం ఫ్యాట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఓవర్ ఈటింగ్. ఓవర్ ఈటింగ్ అంటే మరీ కుంభాలు కుంభాలు అని కాదు, ఇక్కడ అవసరమైన దానికంటే ఎక్కువ తినడం. ఇది అర్థం చేసుకోవాలి. నేనేమి ఎక్కువ తింటున్నాను అని చెప్పట్లేదు, మనకు ఎంత అవసరమో అంత తినమంటున్నాను. రెండింటికి అర్థమవుతుంది, 1+1 అంటేనే, 1+2 అంటే 1లో 2 అంటే ఎక్కువైపోతుంది ఇంకొకటి అట్లా. సో ఇన్పుట్ అదే ఉంది, అవుట్పుట్ తగ్గుతుంది జనాల్లో. సో దానివల్ల వెయిట్ పెరుగుతున్నారు. మ్యామ్, అలాగే ఇప్పుడు రైస్కి చపాతీకి, అంటే రైస్ తింటే ఎంత క్యాలరీస్ మనకు ఉంటాయో అంటే చపాతీస్కి కూడా అంతే ఈక్వల్ ఉంటాయని అంటుంటారు, కరెక్టే అంటారా? కాదమ్మా, చపాతీకి రైస్కి తేడా. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, ప్రతి ఫుడ్ ఐటమ్కి ఉంటుంది. ఇప్పుడు 100 గ్రాములు గోధుమ పిండికి, 100 గ్రాముల రైస్కి మనం గ్లూకోజ్ ఎంత శాతం ఉంది మనం తినిన తర్వాత పెరిగేది అని చూస్తే రైస్కి ఎక్కువ. 100 గ్రాముల బియ్యంతో వండిన అన్నం తింటే పెరిగే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ, వేరేస్ రోటీతో గ్లూకోజ్ లెవెల్స్ అంత పెరగవు, స్లోగా పెరుగుతాయి. తర్వాత గ్లూకోజ్, ఈ రోటీలో ఫైబర్ ఉంటుంది గోధుమల్లో, దీంట్లో ఫైబర్ ఉండదు. రైస్ తింటే వెయిట్ పెరుగుతారు, నీరు వస్తుంది, ట్రైగ్లిసరైడ్స్ అనేవి పెరుగుతాయి. ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేవి గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు కన్వర్ట్ అవుతుంది ట్రైగ్లిసరైడ్స్ కింద. ఈ ట్రైగ్లిసరైడ్స్ రక్తనాళాల్లో బ్లాక్ పేరుకుంటాయి, బ్లాక్ అయింది బ్లడ్ వెజల్ అంటారే, ఈ ట్రైగ్లిసరైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ రక్తనాళాల్లో పేరుకుంటాయి. సో అందుకని వైట్ రైస్ కంటే గోధుమ రొట్టె మంచిది, రొట్టె కానీ రవ్వ కానీ. అంటే వెయిట్ తగ్గాలనే వాళ్ళు ఎవరైనా సరే ఒక పూట రైస్ మానేసి బెటర్ వచ్చి రోటీ పుల్కా ఆయిల్ లేకుండా తినడం. ఇంకోటి కూడా రైస్తో కంటే వాటితో కర్రీస్ ఎక్కువ తింటాం. ఇప్పుడు అంటే పుల్కాలు తిన్నా కూడా చాలా మంది డాక్టర్ గారు నన్ను ఒకటే పుల్కా తినమన్నారని పెద్ద పుల్కా తినేయడం, ఎన్ని పుల్కాలు తినాలంటే అది 100 గ్రాముల బియ్యం పిండితో అంటే చిన్నవైతే 3 తిన్నా ఏం కాదు,
పెద్దవైతే రెండే, కొంచెం పెనం కంటే కొంచెం చిన్నవి రెండు తింటే చాలు. మళ్ళీ రైస్ తినకూడదు. కొంతమంది మళ్ళీ పెరుగన్నం అని తింటారు. అలా కాకుండా పెరుగన్నం తినాలనుకున్న వాళ్ళు ఒక్క పుల్క ఒక్క కప్ అన్నం తినాలి. లేదు ఓన్లీ పుల్కా తినాలనే వాళ్ళు చిన్నవైతే మూడు. ఇప్పుడు మనకి మార్వాడి రోటీలు ఉంటాయి, సేట్లవి అరచేయి ఎంత ఉంటాయి కరెక్ట్గా, అవైతే మూడు తిన్నా ఏం కాదు. పెద్ద సైజువి అయితే రెండు తినచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి అసలు దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మాట్లాడుకుందాం. ఒబిసిటీ వల్ల వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఒంట్లో వస్తాయమ్మా. ఫస్ట్ తీసుకుంటే షుగర్, వెయిట్ ఎక్కువైనప్పుడు ఇన్సులిన్ పనిచేయక టైప్ 2 డయాబెటీస్. ఓకే. నెక్స్ట్ బీపీ. ఈ ఇప్పుడు ఫ్యాట్ ఎక్కువైనప్పుడు ఫ్యాట్కి అగెనెస్ట్గా రన్ కావాలి కదా బ్లడ్లో ఫ్లో అంతా. సో ఈ బీపీ ఈ రెండు ఎక్కువైతే ఏమవుతాయి? స్ట్రోక్, హార్ట్ అటాక్. నెక్స్ట్ వచ్చి మనకి గాల్ స్టోన్స్ రావచ్చు ఫ్యాట్ ఎక్కువైతే. ఒక్క సెకండ్ మ్యామ్, కాల్ తీసుకుందాం. బుచ్చు నుంచి సుధారాణి గారు, నమస్తే అండి. సుధారాణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. అలాగే అండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నేను యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్ని 3 ఇయర్స్ నుంచి. నాకు అరికాళ్ళలో మేడం నిలబడలేను, బాగా పెయిన్ వస్తుంటది నిలబడితే. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కంటే ఎక్కువ సేపు నిలబడలేక కాళ్ళు లాగుతున్నట్టు కొంచెం నడవలేకపోతున్నాను మేడం. ఓకే. షుగర్ ఎక్కువ ఉన్నా కూడా అట్లా కాళ్ళు నొప్పులు ఉంటాయి, వెయిట్ ఎక్కువైనా కాళ్ళు నొప్పులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మీకు B12 తగ్గినా విటమిన్ డి తగ్గినా పాదాలు నొప్పులు ఉంటాయమ్మా. మీ షుగర్ కంట్రోల్లో ఉందా? మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారా అది చెప్తే నేను చెప్తాను. మేడం నా ఏజ్ 45 ఇయర్స్ మేడం. మీ హైట్? నా హైట్ 159 సెంటీమీటర్స్. వెయిట్ ఎంత ఉన్నారమ్మా? వెయిట్ వచ్చి 65 కేజీస్ ఉన్నాను మేడం. కొంచెం ఎక్కువ ఉన్నారమ్మా, 5 కేజీలు ఎక్కువ ఉన్నారు. ప్లస్ షుగర్ వల్ల కాళ్ళ నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. సో పాదాలకి స్పర్శ తగ్గొచ్చు, పాదాలకి రక్త ప్రసరణ తగ్గొచ్చు, సెన్సేషన్స్లో తేడాలు, ఈ వైబ్రేషన్ సెన్స్ అంటాం దాంట్లో తేడాలు ఉంటాయి. షుగర్ ఉన్నప్పుడు కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరేంటంటే ఒకసారి వచ్చి కలిస్తే నేను దేనివల్ల వచ్చిందనేది దాన్ని బట్టి నేను మీకు నివారణ చెప్తాను, చికిత్స చెప్తాను. అదే స్పర్శ తగ్గుతోందని అర్థం కాళ్ళకి. సో రక్త ప్రసరణ తగ్గినా కాళ్ళకి స్పర్శ తగ్గుతుంది, పుండ్లయ్యే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయమ్మా. కొలెస్ట్రాల్ లాంటివి అధికంగా కూడా ఉన్నా కూడా రక్తం కాళ్ళకి పారడం తగ్గుతుంది. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం, అవన్నీ షుగర్లో వస్తాయి. అందుకని వచ్చి కలిస్తే అసలు ప్రాబ్లము షుగర్ వల్ల వచ్చిందా, విటమిన్స్ లోపం వల్ల వచ్చిందా, బరువు వల్ల వచ్చిందా అనేది నేను కరెక్ట్గా చెప్పగలను. చెప్పండి. పాదంలో ఒకసారి ఎముక పెరుగుతుందమ్మా, అది స్పర్ అంటాం, క్యాల్కేనియల్ స్పర్ అంటాం. అలాంటి ఉన్నా కూడా పాదం నొప్పి ఉంటుంది. అదే నేను కరెక్ట్గా ఏది అనేది అంటే మీరు వస్తే నేను చూసి చెప్తాను. రైట్ సుధారాణి గారు, వేద హాస్పిటల్స్ అండి, అడ్రస్ ఐడియా ఉందా? వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, PCOD సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. సమస్యల గురించి చెప్తూ ఉన్నారు. మనం ఫస్ట్ చెప్పుకుంది షుగర్, నెక్స్ట్ బీపీ, నెక్స్ట్ హార్ట్ అటాక్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు, నెక్స్ట్ గాల్ స్టోన్స్ కూడా ఫామ్ కావచ్చు. ఫ్యాట్ ఎక్కువై కొద్ది స్టోన్స్ లాగా ఫామ్ అయ్యి గాల్ స్టోన్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ అంటాం. ఇప్పుడు పిల్లల్లో కూడా చూస్తున్నాం, గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3, ఇది గ్రేడ్స్ పెరిగే కొద్దీ లివర్ పనిచేయకుండా పోయి సిరోసిస్లోకి కూడా వెళ్తారు. సో ఇది మొదట్లోనే అరికట్టాలంటే ఒబిసిటీ తగ్గించుకోవాలి.
అది ఫ్యాటీ లివర్. నెక్స్ట్ వచ్చి గ్యాస్ ట్రబుల్, యాసిడ్ రిఫ్లెక్స్. పొట్ట పెరిగే కొద్దీ తిన్నది ఎంత బయటకు వచ్చి యాసిడ్ పైకి తన్ని అరుగుదల తగ్గుతుంది. సో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా తేపులు రావడం, తిన్నది అరక్కపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి. నెక్స్ట్ కీళ్ళ వాతం, వెయిట్ పెరిగే కొద్దీ మోకాళ్ళు అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో మన బాడీ వెయిట్ అంతా కాళ్ళ మీద పడుతుంది కదా, మోకాళ్ళు తొందరగా అరిగిపోతాయి. సో 50-60 ఏళ్ల తర్వాత రావాల్సినవన్నీ 40 ఏళ్లకే కీళ్ళ వాతాలు, 50 ఏళ్లకే కీళ్ళ మార్పిడి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చి హెర్నియాలు కూడా వస్తుంటాయి. కొంతమంది ఇప్పుడు సిజేరియన్లు అవి అవుతాయి కదా డెలివరీలప్పుడు, సో హిస్టెక్టమీలు కానీ ఏదైనా అయితే వెయిట్ పెరిగినప్పుడు, ముఖ్యంగా సెంట్రల్ ఒబిసిటీ వచ్చినప్పుడు హెర్నియా రావచ్చు. హెర్నియా అంటే ఒక గోడ ఉంటుందనుకోండి, ఒక కంత ఉందనుకోండి, లోపలవన్నీ బయటికి రావడం. ఇప్పుడు పొట్టకి కంతలాగా ఏర్పడింది అనుకోండి, ఫ్రంట్ అబ్డమెన్కి, లోపల ఇంట్రెస్ట్ అయినంత బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటాయి పడుకున్నప్పుడు, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు బయటకు వస్తుంటాయి, దాన్ని హెర్నియా అంటే. ఒక స్టేజ్ వస్తే బయటకు వచ్చినవి ఇన్ఫెక్షన్ అయితే బయటనే ఉబ్బిపోయి లోపలికి వెళ్ళవు. సో అది ఎమర్జెన్సీ, ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. హలో, తిరుపాల్ గారు కొదలకూరు నుంచి నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. థైరాయిడ్ అనేది ఇంతకు ముందు మన దగ్గర చూపించుకున్నాను మేడం, అప్పుడు దాదాపు ఒక 2 ఇయర్స్ అయింది. ఈ మధ్య కొంచెం రీసెంట్ గా చేశాను మేడం టెస్ట్, దాంట్లో గ్రేటర్ దాన్ 100 మేడం టీఎస్హెచ్. ఇది మీ వెయిట్, మీవి పాతవి అన్ని చూసి నేను చెప్పాలి. వచ్చి నేరు కలవండి మీరు ఒకసారి. మీరు మీ ఇతర సమస్యలు ఏమున్నాయో, మీ బరువు ఎంత ఉన్నారో అవన్నీ తెలియదు కదా నాకు, అవన్నీ నేరుగా మంచి కాదు. తిరుపాల్ గారు ఒక్క నిమిషం, తిరుపాల్ గారు ఒక్క నిమిషము. సో మీరు ఎట్ ప్రెసెంట్ వెయిట్ ఎంత ఉన్నారు అండ్ మీకు ప్రెసెంట్ మీ షుగర్ లెవెల్స్ కానీ అవన్నీ మిమ్మల్ని డైరెక్ట్, అంటే వన్స్ టెస్ట్ అయిన తర్వాతే మెడిసిన్ అనేది ఉంటుంది కాబట్టి, సో మీరు డైరెక్ట్ గా ఒకసారి వచ్చి మేడం ని కలవండి. ఓకేనా? రైట్, వేద హాస్పిటల్స్ అండి. తర్వాత వచ్చి హెర్నియా రావచ్చు, హెర్నియా పీసీఓడి కూడా. వెయిట్ ఎక్కువ ఉండే ఆడపిల్లల్లో పీసీఓడి వచ్చే సమస్యలు ఎక్కువ. మామూలుగానే జనాభాలో ఇప్పుడు అమ్మాయిల్లో 90% మందిలో పీసీఓడి ఉంటుంది. ఈ పీసీఓడి అనేది వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళలో, ఈ జంక్ ఫుడ్ తినే వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండేవాళ్ళు, అందరూ తిని రాదు, వెయిట్ ఎక్సర్సైజ్ లేకపోవడం, గంటలు గంటలు స్కూల్స్లో కాలేజీల్లో చదవడం, కూర్చొని ఒకే ప్లేస్లో వర్క్ చేయడము, ఇవన్నీ కారణాలే. నెక్స్ట్ వచ్చి దీనివల్ల ఏంటంటే మనిషి ఓవరాల్గా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఒబీస్ ఉండే వాళ్ళకి ఇప్పుడు మొన్న కోవిడ్లో కూడా చూశారు కదా మీరు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా ఒబీస్ ఉన్నా వాళ్ళకి రికవరీ రేట్ చాలా తక్కువ ఉండింది. మిగిలిన షుగర్ బీపీలు ఉన్నా కూడా కోలుకున్న వాళ్ళు ఉన్నారు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కోలుకోలేకపోయారు. సో మార్టాలిటీ రేట్ కూడా ఎక్కువ, ఈ లైఫ్ స్పాన్ కూడా తక్కువ, 25% దాకా తక్కువ. మామూలు వాళ్ళకంటే వీళ్ళు ఎర్లీగా వీళ్ళకి డెత్లు రావచ్చు. నెక్స్ట్ వచ్చి దీనివల్ల ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అంటే లావ ఎక్కువైనప్పుడు గాలి ఆడక చెమటలు ఉండి దురదలు, స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్రీజెస్లో వేళ్ళ మధ్యలో కానీ తొడల దగ్గర కానీ గజ్జల్లో కానీ గాలి ఆడక వెయిట్ ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కదా. ఇక్కడంతా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పుండ్లు అయితే పిల్లల్లో కూడా చూడండి, కొంచెం లావుగా ఉండే పిల్లలకి స్కిన్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. గాలి ఆడక చెమట వాళ్ళు సరి మెడ కింద కానీ చంకల్లో కానీ ఇక్కడంతా కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చి డిప్రెషన్లు ఉంటాయి. ఒబీసుకుంటే 7% ఆ డ్రెస్ వేసుకోలేరు, అందరు లాగా ఉండలేరు, అందరు గేల్ చేస్తుంటారు స్కూల్లో, బుల్లింగ్ అంటారు, ట్రోలింగ్ అంటారు, ఇవన్నీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద కూడా తేడాలు వస్తాయి. ఇంట్లో వాళ్ళతో కలవలేరు, ఎక్కడి ఫంక్షన్స్కి వెళ్ళలేరు. సో అందరు కూడా లావుగున్నారు లావుగున్నారు అంటుంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో దీనివల్ల డిప్రెషన్ రావడం, వాళ్ళ లైఫ్లో కెరీర్లో కూడా వెనక్కి చేస్తారు. నా మా దగ్గరికి వస్తారు యంగ్ ఫీమేల్స్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 130 కేజీలు కూడా ఉన్నారు వాడు. వాళ్ళకి మ్యారేజీలు కావడం కష్టము, అన్నిటికీ ఈవెన్ ట్రావెలింగ్కి కష్టం. సీట్స్ కానీ కాలేజీ బస్ కానీ కారు కానీ ఏదైనా మీడియం వెయిట్ వాళ్ళ కోసం తయారై ఉంటాయి. ఈవెన్ ఫ్లైట్స్లో కానీ ఒబీస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏ వాళ్ళు తయారు చేయరు. సో వాళ్ళకి ప్రతి దగ్గర ఇబ్బంది, వెయిట్ ఎక్కువైతే ప్రతి దగ్గర ఇబ్బంది, కూర్చొని లేవడానికి, లేస్తే కూర్చోడానికి, కింద కూర్చోడానికి,
ప్రతి దానికి ప్రాబ్లమే. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బీపీ షుగర్లు బీపీలు వచ్చే రిస్క్లు ఎక్కువ. ముందే వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, ప్రెగ్నెన్సీలో వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం, ఈ వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే రిస్క్లు ఎక్కువ, పిఐహెచ్ అంటాం. ఆ బీపీ ఎక్కువైనప్పుడు వాళ్ళ ఫిట్స్ కూడా వస్తాయి. డెలివరీ తర్వాత కానీ డెలివరీ ముందు కానీ ఫిట్స్ రాకూడదు. ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తే ప్రాణాపాయం ఎక్కువ తల్లికి. సో ఇలాంటి రిస్కులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి నిద్రపోయేటప్పుడు ఊపిరి ఆగిపోతుంటుంది. వీళ్ళు ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువైనప్పుడు వీళ్ళకి సడన్గా కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయి, వీళ్ళకి ఆక్సిజన్ తగ్గిపోయి స్లీప్ అప్నియా అంటాం, అది చాలా ప్రాణాంతకమైనది. సో వీళ్ళకి గొరక ఎక్కువ రావడం, సరిగా ఆక్సిజన్ అందకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. యూరిక్ యాసిడ్ అంటే నా జనరల్గా ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది ప్రోటీన్ తినే వాళ్ళకి దాంట్లో వేస్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు క్రియాటినిన్ అంటాం కిడ్నీ ఫంక్షన్కి తెలుసుకోవడానికి, అట్లా యూరిక్ యాసిడ్ అనేది ఇది ఎక్కువైనప్పుడు కీళ్ళల్లో జాయింట్స్లో కాలి బొటన వేళ్ళల్లో అది పేరుకొని సడన్గా పెయిన్, సగం రాత్రి షూటింగ్ పెయిన్ అంటాం, గౌట్ అంటాం, అది ఒబీస్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా వస్తుంది గౌటు. నెక్స్ట్ వచ్చి క్యాన్సర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఒబీస్ వాళ్ళకి, కోలాన్ క్యాన్సర్స్, తర్వాత వచ్చి గాల్ బ్లాడర్ క్యాన్సర్స్, యూట్రస్ క్యాన్సర్స్ ఇలాంటివి ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు. నెక్స్ట్ వచ్చి ఇన్ఫర్టిలిటీ కూడా ఎక్కువ, వెయిట్ ఎక్కువైతే షుగర్లు ఇట్లాంటివి వస్తాయి. అవి ఎట్లా హార్మోన్స్ మీద చూపిస్తుంది, థైరాయిడ్ కావచ్చు, ఈ పీసీఓడి కావచ్చు, ఇన్ఫర్టిలిటీ. సో జెంట్స్లో అయినా సరే ఇన్ఫర్టిలిటీ, లేడీస్లో అయినా ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ని ఉన్నాయి ఒబీస్ వల్ల కారణాలు, ప్రాబ్లమ్స్ అయితే ఇదే. ఇప్పుడు వాళ్ళ జాబ్స్లో కూడా వాళ్ళకి ఇబ్బంది. సో అన్నీ సింపుల్ ఒబీసిటీ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మ్యామ్ దీనికి నివారణ ఎలా, ట్రీట్మెంట్ ఎలా అంటారు? రెండు కూడా, ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మన జీవన విధానం మార్చుకోవాలి. ఏంటంటే మనం ఒక టైం స్టిక్ అనే ఒక టైం టేబుల్ లాగా రాసుకొని ఈ టైంకి లేవడం, ఈ టైంకి పడుకోవడం, ఈ టైంకి తినడం. ఇప్పుడు పాతకాలం చూడండి, 6 గంటల కంటే 6 లేచేవాళ్ళు, 9 ఏదో ఒకటి టిఫిన్, మేము చిన్నప్పుడు కూడా లంచ్ అంటే బై 12:30 ఈవినింగ్ డిన్నర్ అంటే 7 బై 9 పడుకుండేవాడు. సో అంత చేయలేకపోయినా కనీసం మనకంటూ ఒక టైం టేబుల్ లాగా వేసుకొని ఆ టైం టేబుల్కి ఒక 1/2 ఇటు అటు అంతకంటే ఎక్కువ డీవియేట్ కాకుండా ఈరోజు ఈ వారంలో ఈ కూరలు ఎక్కువ తినాలి, ఆ కూరలు 4 కవర్ కావాలి, నాన్ వెజ్ వారానికి 2 చికెన్ అయితే ఒకసారి, ఫిష్ అయితే 2 అంటే ఫ్యాట్ ఉండేవి లేకుండా, అవుట్ సైడ్ ఫుడ్ మంత్లీ 1 ఇలాంటి కొన్ని లెక్కలు రాసుకొని వాళ్ళు పెట్టుకొని చేస్తేనే చేయగలవు. ఎందుకంటే ఈ స్కూల్లో టైం టేబుల్ లాగా ఫుడ్ టైం టేబుల్ అంటే ఈరోజు ఈ కూర ఈ అంటే అన్నీ కవర్ కావాలి. మనకేంటంటే లో క్యాలరీ హై ఫైబర్ డైట్, లో ఫ్యాట్ డైట్, కార్బోహైడ్రేట్స్ మాత్రం మినిమం 40% ఉండాలి. అంటే రైస్ మానేయద్దు, రైస్ తినాలి, లేదంటే రోటీ తినాలి, రాగి సంకటైనా తినాలి. పూర్తిగా అవి మానేసి కీటో డైట్లని, ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లు ఇవి పెద్ద ఉపయోగపడవు. టైం 5 తినాలి. ఓకే, మధ్యలో తినేవి ఫ్రూట్స్, ఫ్రూట్స్ తినకపోయినా కూడా వెయిట్ వస్తారు, అంటే ఫైబర్ అందదు కదా. ఈ జంక్ ఫుడ్ తినేసి ఫ్రూట్స్ మానేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో ఆ జంక్ ఫుడ్ బదులు ఈ ఫ్రూట్స్ తినడం, ఈ ప్రోటీన్ ఫుడ్ అంటే మనకి గుగ్గిళ్ళ లాంటివి తినడం, ఓట్స్ తినడం, తర్వాత ఇంట్లో చేసినవి ఏదైనా సరే తినడం, కర్రీస్ ఎక్కువ తినాలి, ఈ ఫైబర్ ఉండే డైట్ ఎక్కువ తినాలి. నాన్ వెజ్ బయట అసలు వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటరు. ఎక్కువ నిల్వవే. నెక్స్ట్ మైదా ఉండేవి, బేకరీవి అవి అన్నీ పనికిరావు. చైనీస్ ఫుడ్ రకరకాల సాస్లు వేస్తారు, అవి ఫ్రెష్గా తెలియదు, ఏం తెలియదు. ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ ఇవన్నిట్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రిజర్వేటివ్స్ ఉండే వాటిల్లో అన్ని వల్ల కూడా మనకి ఆకలి కూడా పెంచవచ్చు, అడిక్షన్ కూడా ఫామ్ కావచ్చు. సో బెటర్ అవన్నీ అవాయిడ్ చేయడం. ఈ కుక్డ్ ఫుడ్, టైమ్లీ ఫుడ్, హోమ్ ఫుడ్ అవి తినడం మంచిది. నెక్స్ట్ వచ్చి మనకి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా మినిమం. అసలు ఎవరు కూడా ఇప్పుడు కనీసం ఒక 1/2 నడిచేదానికి కూడా ఇబ్బందులు పడుతుంది. కానీ ఇంట్లో బయటికి నడిచే వసతి లేనప్పుడు ఇంట్లో ట్రెడ్మిల్ పెట్టుకోవడం. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు షాపు ఒక 1/2 ముందే కార్ పార్క్ చేసి బైకో కారో అక్కడి నుంచి నడవడం, లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడం దిగడం. సో ఎక్కడ వీలుంటే అక్కడ నడవడం ఫస్ట్, అది హాబీలాగా చేసుకోవాలి నడక అనేది. ఒంట్లో ఖర్చు పెడితే
ముందు వెయిట్ పెరగడం ఆహుతం, తగ్గడం అనేది మీరు ఇంకొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకొని ఇవి చేస్తే వెయిట్ పెరగకుండా ఆగుతాము. ఇంకా సివియర్గా ట్రెడ్మిల్ అవి చేస్తే వెయిట్ తగ్గుతాం. అది అనేసి ఈ రెండు అన్నీ యాడ్ కావాలి. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా కావాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు, నువ్వేం తగ్గావాలని నువ్వేం చేసావాలని డిస్కరేజ్ చేయకూడదు. కొంతమంది ఇళ్లలో ఎంకరేజ్ చేయరు. ఒకళ్ళు ఏదో చేస్తున్నారు, వాకింగ్ ఏదో బాబు లేపమ్మా అని చెప్పారనుకోండి, లేపకపోవడం లేదు, ఇవాళ వెళ్ళలేదు అంటే నువ్వెంతే లే ప్రతిదీ అని డిస్కరేజ్ చేయడం, ఇలాంటివి ఉంటాయి కొన్ని. అంటే కావాలని కూడా చేయకపోవచ్చు, అవి తెలియకుండానే వాళ్ళలో నిరుత్సాహం నింపుతుంది. సో అలా కాకుండా రోజు వెళ్ళేదానికి ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం, ఈవెన్ ప్రిఫరబుల్లీ అందరూ ఒకేసారి తినడం, అందరూ ఒకేలాంటి ఫుడ్. ఇప్పుడు వెయిట్ ఉండేవాళ్లే కాకుండా పక్కన వాళ్ళు కూడా సేమ్ ఎక్కువ ఫైబర్ ఉండే డైటు, లో ఫ్యాట్ డైటు, బయట నుంచి వాళ్ళ ముందే తెప్పించుకొని తినడాలు ఇలాంటివి చేయకుండా అదే కాకుండా పిల్లలకు కూడా గిఫ్ట్లు ఉంటాయి కదా, వాళ్ళ ఫుడ్ గిఫ్ట్ కాకుండా ఇవాళ నువ్వు పరీక్ష బారాస్తే నేను బయట తినిపిస్తా, ఆ తినిపిస్తా, ఐస్ క్రీమ్ తినిపిస్తా, ఇలాంటివి చెప్పకుండా వాళ్ళకి ఏదైనా చదివించేవి, గేమ్స్ ఆడించేవి, రోజు అరగంట అంటే ఈరోజు ఇంకో గంట చేయి, అలా బయటికి తీసుకెళ్తాను, ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వడం, ఇలా ఎంకరేజ్ చేయాలి. అవుట్డోర్ గేమ్స్ బాగా ఆడించాలి పిల్లల్ని. తర్వాత వీళ్ళు కూడా ఆడాలి, పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ చేస్తేనే. ఇది ఒక్కళ్ళు చేయలేరు. ఒబీస్ అంటే ఒక ఫ్యామిలీలో ఎవరికైనా ఒబీస్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత కొన్ని మందులు కూడా ఉన్నాయి, అంటే ఏవి చేయలేని వాళ్ళకి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అట్లాంటి ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయంటే ఫ్యాట్ ఎక్కువ తినే వాళ్ళకి ఆ తిన్న ఫ్యాట్ ఒంట్లోకి కరగకుండా మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. వాళ్ళకి స్టూల్స్లో ఆయిల్ డ్రాప్స్ పడతాయి. వాళ్ళు ఎక్కువ ఆయిల్ ఫుడ్ తింటే ఎక్కువ సార్లు టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది. లూజ్ మోషన్స్ కావచ్చు, తెలియకుండానే ఆయిల్ డ్రాప్స్ కూడా వాళ్ళకి తెలియకుండా కూడా వెళ్ళిపోవచ్చు. అది కాకుండా లాస్ట్ది ఏంటంటే ఆపరేషన్, బ్యారియాట్రిక్ సర్జరీ. అది ఎప్పుడు చేస్తారంటే 130, 140 ఇంకా ఎక్కువ వెయిట్ ఉన్నారు, అవి చేస్తే ఏమవుతుందంటే స్టమక్కి బైపాస్లు కొంచెం స్టమక్ తీసేస్తారు. స్టమక్ అంటే ఐడియా ఉంది కదా, ఈసోఫేగస్ నుంచి స్టమక్ వస్తుంది, అక్కడి నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. స్టమక్ని సగం తీసేస్తేయడం, లేదంటే దానికి క్లాంప్స్ లాగా వేయడం, లేదంటే దాంట్లో ఒక బెలూన్ ఇంట్రడ్యూస్ చేయడం, అంటే ఎండోస్కోప్ ద్వారా. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ ఆర్టిఫిషియలే కదా, ఏది తీసుకున్నా నేచురల్ కాదు. వీళ్ళకి అలా తీసిన వాళ్ళకి నాకు తెలిసిన కొంతమంది పిల్లలకు కూడా చేయించారు, లైఫ్ లాంగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు స్టమక్లో డైజెస్ట్ అయ్యేవి కొన్ని ఉంటాయి, అది తగ్గిపోతుంది. నెక్స్ట్ కొన్ని విటమిన్స్, బీ12 లాంటివి డైజెస్ట్ కావాలంటే స్టమక్లోనే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది తయారవుతుంది, అది ఉంటేనే బీ12 మన ఒంట్లోకి ఎక్కుతుంది. వీళ్ళకి ఈ స్టమక్ తీసినప్పుడు అది పోయే అవకాశాలు ఉంటాయి. సో లైఫ్ లాంగ్ సప్లిమెంటేషన్ జరగాల్సిందే. ఇంకా ఫుడ్ ద్వారా వీళ్ళకి విటమిన్స్ రావు, ఫ్యాట్ డైజెషన్ కాదు, తర్వాత ఈ ఐరన్ కానీ విటమిన్స్ కానీ గ్లూకోస్ ప్రోటీన్స్ అన్నీ తగ్గిపోవచ్చు. సో వెయిట్ లాస్ అనేది అది టెంపరీగా పనికి వస్తుంది, అది లాస్ట్ ఆప్షన్ ఉండాలి ఎప్పుడు. కానీ ఇవి చేయించుకున్న వాళ్ళకి కొంచెం షుగర్ తగ్గే అవకాశం ఉంది, కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది. కొన్ని చేయించుకొని కూడా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా వెయిట్ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది మరీ ఎక్స్ట్రీమ్ కేసెస్కి తప్ప నాట్ అడ్వైజబుల్ కాదు, పిల్లల్లో అసలు మంచిది కాదు. ఇప్పుడు పిల్లలే 120, 130 వస్తున్నారు. సో పిల్లల్లో అయితే అసలు ఇది వి డోంట్ అడ్వైజ్, అది మంచిది కాదు. కానీ కొంతమంది బాగా రిచ్ పీపుల్ ఎవరిని అడగకుండా పోయి చేయించేస్తున్నారు. డబ్బులతో ఆరోగ్యాన్ని కాదు, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన నేచురల్ వాటిల్లో చేసుకోవడం అనేది మంచిది, మన ఫుడ్ ఎక్సర్సైజ్. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భ సంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భ సంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, PCOD సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. రైట్ మేడం, అలాగే ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అసలు?
ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఎందుకంటే ఒబేసిటీకి మెటబాలిక్ సిండ్రోమ్కి కనెక్షన్ ఉంది. ఈ ఒబేసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్లలో ఒకటి మెటబాలిక్ సిండ్రోమ్. ఇది గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ లాగా అన్నమాట. సిండ్రోమ్ అంటే ఏదైనా సరే ఒక్కటే కాకుండా నాలుగైదు ఉంటే ఈ ఫీచర్స్, దాన్ని సిండ్రోమ్ అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, నెక్స్ట్ వచ్చి ఒబేసిటీ, నెక్స్ట్ వచ్చి గ్లూకోజ్ లెవెల్స్ ఫాస్టింగ్ ఎక్కువ ఉండడం, నెక్స్ట్ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండడం, మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ తక్కువ ఉండడం, వీటిని కలిపి మనం బీపీ కూడా ఉండడం, వీటిని మనం కలిపిన దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెయిన్ కాజ్ దీనికి ఒబేసిటీ. ఇప్పటిదాకా మనం ఒబేసిటీ చెప్పినాం, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో మెయిన్ ప్రాబ్లం వచ్చి మెటబాలిక్ సిండ్రోమ్. అంటే మెటబాలిక్ అంటే బాడీలో జరిగే డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి కదా, అవన్నీ ఇంపేర్మెంట్. కరెక్ట్గా చెప్పాలంటే షుగరు ఒక మెటబాలిక్ డిజీజ్, బీపీ కూడా అట్లనే వస్తుంది, కొలెస్ట్రాల్ కూడా అంతే. దీంట్లో ఏమవుతుందంటే మెయిన్ కాజు ఒబేసిటీనే, అంటే వెయిట్ ఎక్కువ ఉండి సెంట్రల్ ఒబేసిటీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నాను కదా, బాడీలో ఇన్సులిన్ ఫంక్షన్ ఏంటంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తయారవుతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మనం తినే ఆహారం నుంచి గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు ఆ గ్లూకోజ్ని కణాల్లోకి పంపిస్తుంది, సెల్స్లోకి. సెల్స్లో అది బ్రేక్ అయ్యి అది డిఫరెంట్ ప్రాసెస్లు జరిగి శక్తి రిలీజ్ అవుతుంది. సో ఇన్సులిన్ తగ్గినప్పుడు ఆ సర్క్యులేషన్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, సెల్స్లోకి పోదు, సో ఎనర్జీ ప్రొడక్షన్ ఉండదు. బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉండి షుగర్ అంటాం. ఈ ఇప్పుడు షుగర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిన వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరిగేదానికి ఇస్తాం, నెక్స్ట్ పూర్తిగా లేని వాళ్ళకి ఇన్సులిన్ సూదులు ఇస్తాం. దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ ఉంటుంది బట్ పనిచేయదు. వెయిట్ ఎక్కువైనప్పుడు అబ్డమిన్ ఒబేసిటీ అంటాం, ఈ పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉంటుంది, అది పనిచేయక బయటనే గ్లూకోజ్ ఉంటుంది, సో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక్కడ ఏంటంటే వెయిట్ తగ్గితే షుగర్ ఉండదు, పీసీఓడి వాళ్ళల్లో ఎక్కువ చూస్తాం. దీనిలో ఏమవుతుందంటే ఈ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తాయి, నెక్స్ట్ వచ్చి గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఫాస్టింగ్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇన్సులిన్ పనిచేయక వచ్చేది ఇది. సో దీనికి ఇన్సులిన్ మందులతో తగ్గుతుంది. ఈ వెయిట్ పెరిగినప్పుడు వచ్చే ప్రాబ్లం కాబట్టి వెయిట్ తగ్గడం అనేదే ఇంపార్టెంట్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీళ్ళకి కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అవి ఎక్కువ ఉంటాయి. డిస్లిపిడిమియా పోయినసారి మనం చెప్పాము, సో ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటే ఇది అథెరోస్క్లెరోసిస్ అంటాం, మళ్ళీ బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ పేరుకోవడం దానికి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ హార్ట్ అటాక్, పెరాలసిస్ ఇలాంటివి వచ్చే రిస్క్లు ఎక్కువ. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, సిఏడి అంటాం, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఇవి వచ్చే రిస్క్లు ఎక్కువ. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ఇంకా కాళ్ళకు పోయే రక్తనాళాల్లో కూడా బ్లడ్ వెజల్స్ బ్లాక్ కావచ్చు. తర్వాత పీసీఓడి ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో షుగర్లు ఉంటాయి వీళ్ళకి ఎక్కువ. ఇంకా అసలు ప్రెగ్నెన్సీలో బీపీలు షుగర్లు వచ్చే రిస్క్లు ఎక్కువ. సో ఇవి దీని వీళ్ళకి ఏంటంటే స్కిన్లో కూడా తెలుస్తుంది మనకి, పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇన్సులిన్ ఎక్కువైనప్పుడు ఒంట్లో ప్రొడక్షన్ ఎక్కువైతుంది, ప్రొడక్షన్ ఎక్కువైన మొహం అంతా నలుపు వస్తుంది, ఇక్కడంతా నలుపు వస్తుంది, క్రీజెస్లో మెడ చుట్టూ నలుపు వస్తుంది, అకాంతోసిస్ అంటాం దాన్ని. అది చూస్తేనే అర్థమవుతుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువైంది వీళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్తున్నారని. అంటే కేవలం ఇన్సులినే కాకుండా ఇప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉండడం, నెక్స్ట్ బీపీ ఎక్కువ ఉండడం, ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కలిపితే మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటే వీళ్ళు ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. పిల్లల్లో కూడా చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు వస్తారు ఓవర్ వెయిట్ ఉండి వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కువైపోయి అది మామూలుగా 20 అట్లా ఉండాల్సిన 100 కూడా వెళ్తుంది. సో వీళ్ళందరూ ఫ్యూచర్లో షుగర్లు వచ్చే రిస్క్. టైప్ 2 డయాబెటీస్ పిల్లల్లో కనిపిస్తుంది, ఇంతకుముందు టైప్ 1 మాత్రమే కనిపించేది. షుగర్ టైప్ 1 టైప్ 2 కదా, టైప్ 1 అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గింది, టైప్ 2 అంటే ఇన్సులిన్ పనిచేయకుండా ప్రొడక్షన్ కొంచెం తగ్గింది. ఈ టైప్ 2 అనేది పిల్లల్లో కనిపిస్తుంది, వీళ్ళు క్రమేణ పోను టైప్ 1లోకి కూడా వెళ్ళొచ్చు ఎర్లీ స్టేజ్లోనే. అట్లా పిల్లలు వస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఎట్టు తిప్పినా మళ్ళీ అక్కడికే వస్తాయి. పిల్లలకి ఎక్కువైపోయి ఫుడ్, ఈ ట్రైగ్లిసరైడ్స్ తగ్గాలి, షుగర్ లెవెల్స్ తగ్గాలి. వీటికి ఏంటంటే మెట్ఫార్మిన్ అనే మాత్రం ఉంది. దీనికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉండే వాళ్ళకి కొంతకాలం మెట్ఫార్మిన్ వాడితే ఇన్సులిన్ తగ్గుతుంది. సో వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, ఎందుకంటే అది ఇన్సులిన్ సెన్సిటైజర్ అంటాం ఆ టాబ్లెట్ని. వెయిట్ లాస్ ఉంటుంది, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి,
ఈ పీసీఓడి వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. మేము రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేస్తాం, అందుకని ఈ పీసీఓడి వాళ్ళకి షుగర్ రాకుండా కూడా చేస్తుంది ప్రెగ్నెన్సీలో. ఈవెన్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వాళ్ళకు కూడా కొంతమందికి ఇస్తాము, అంటే ఎర్లీ స్టేజ్లో ఉంటే ఈ మెట్ఫార్మిన్ అనేది ఇస్తే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. బాడీలో నైట్ టైం ఇన్సులిన్ సెక్రీషన్ కావాల్సింది, అది జరగనప్పుడు ఫాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, 110 ఉండాల్సింది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఈ ట్రైగ్లిసరైడ్స్ తగ్గిస్తుంది. సో ఇన్సులిన్ వాడుతూ డాక్టర్ సలహా మేరకే వాడాలి, అది వాళ్ళ పాటికి వాళ్ళే వాడకూడదు. వాడితే మళ్ళీ దానివల్ల కూడా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. మెట్ఫార్మిన్ కి కొంతమంది గ్యాస్ ట్రబుల్ రావచ్చు, లూజ్ మోషన్స్ కావచ్చు, నెక్స్ట్ వెయిట్ లాస్ రావచ్చు, అంటే మరీ ఎక్స్ట్రీమ్ అనుకున్న దానికంటే టార్గెట్ కంటే ఎక్కువ వెయిట్ లాస్ కావచ్చు. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఎవరికి అవసరం ఫుడ్ ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫిజికల్ యాక్టివిటీ పెడతాము, అది పెట్టి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇన్సులిన్ కి మెట్ఫార్మిన్ కొంచెం స్టార్ట్ చేసుకుంటాం. అట్లా రకరకాల అన్నమాట, డిపెండింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ డిఫరెంట్ డిఫరెంట్, అందరికి ఒకే ట్రీట్మెంట్ అయితే కాదు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ డైట్ ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి, మందులు తగ్గించుకోవాలి. లేదంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ 30-40 కూడా వచ్చేస్తున్నాయి చిన్నపిల్లల నుంచి, వచ్చిన వాళ్ళకి హార్ట్ అదే అది జాగ్రత్తగా ఉండాలి అందుకని. సో నేనేం చెప్తానంటే ఎవరికైనా తినేది ఆలోచించి తినండి, ఆకలేస్తే కాదు, ఆకలేస్తే తింటే ఎక్కువ తింటాం. ఇంకోటి కూడా తినే ఫుడ్ కూడా చిన్నగా నమిలి మింగాలి. మనం ఎట్టుందంటే టైం 5 మినిట్స్ ఉంటుంది, టైం అయిపోతుంటుంది, గబ్బ 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 తినేస్తాం. ఆ తినేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఆకలి వేసేదానికి ఒక సెంటరు, ఆకలి తగ్గింది ఇంకా చాలు అని చెప్పే సెంటర్ ఒకటి ఉంటుంది బ్రెయిన్లో, ఆ సెంటర్ ఇచ్చే సిగ్నల్స్ని పట్టించుకో తింటూనే గబ్బ గబ్బ తినేటప్పుడు ఆ సెట్ అయితే. సో ఏం తింటున్నాము ఎలా తిన్నాం, అందుకని స్లోగా నమిలి మింగినప్పుడు తక్కువ క్వాంటిటీ కూడా తింటాం, ఎక్కువ తినలేము. సో ఇవన్నీ మనం మార్చుకొని లైఫ్ స్టైల్ కొంచెం టైంకి తినడం, రెగ్యులర్ హ్యాబిట్స్, అవుట్ సైడ్ తినకుండా ఉండడం, అవి చేస్తే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ లాంటివి కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత కంటే రాకుండా జాగ్రత్త పడడం మంచిది ఎప్పుడు కూడా, ఎందుకంటే ఒక్కదాని నుంచి ఇన్ని వస్తాయన్నమాట. ఇవి ఎందుకు వస్తున్నాయంటే పిల్లల్లో కూడా టీవీ వ్యూయింగ్ ఎక్కువైపోయింది, తింటున్నా టీవీ టీవీలు, అంటే ఎట్లయినా అంటే దీనికి కారణం కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయామ్మా. ఇంతకుముందు అవ్వ తాత అమ్మమ్మ తాతయ్య ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళ ఇళ్లలో, చాలా మంది ఇళ్లలో ఇప్పుడు ఉండట్లేదు డ్యూ టు జాబ్స్ కానీ వేరియస్ రీజన్స్. నేను ఎవరిని ఏం అంటలేదు, ఎందుకంటే డిఫరెంట్, వాళ్ళు పల్లెల్లో ఉండొచ్చు, వీళ్ళు పట్టణంలో ఉండొచ్చు, వీళ్ళ జాబ్స్ ఇక్కడ ఉండొచ్చు, ఏదైనా కారణం కావచ్చు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా కంప్యూటర్ కిట్సే, వీళ్ళు సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లే ఇప్పుడు పిల్లలు, వాళ్ళని పట్టుకోవడం ఎవరి వల్ల కావు. సో వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి పెడితే కానీ వాళ్ళు వినడం లేదు పిల్లలు. ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆ అమ్మాయి పని అయిపోతుంది, వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళని చూడాలంటే ఆ తినే పిల్లలతో ఇవి ఇప్పటి నుంచి అలవాటు అయ్యేసరికి ఆ టీవీ వ్యూయింగ్ తర్వాత ల్యాప్టాప్లు కానీ అవి చూసేటప్పుడు కదలకుండా కూర్చోవడం అయిపోయింది. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది పిల్లలకి. వీళ్ళకి టెస్ట్లు మంచి ప్రశ్న అమ్మా, ఇది జీటీటీ ఒకటి చేసుకోవాలి, అంటే షుగర్ ఫాస్టింగ్ ఒకటి, గ్లూకోజ్ తాగిన 2 అవర్స్కి ఒకటి, నెక్స్ట్ ఇన్సులిన్ బ్లడ్లోని ఇన్సులిన్ ఎంత ఉంది చూసుకోవచ్చు, లిపిడ్ ప్రొఫైల్ ఒకటి చూసుకోవచ్చు, నెక్స్ట్ యూరిక్ యాసిడ్ కూడా చూసుకోవాలి, యూరిక్ యాసిడ్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉండొచ్చు, నెక్స్ట్ కిడ్నీ టెస్ట్, వీళ్ళకందరికి కూడా పెద్దవాళ్ళు అయితే ఈసీజీ కూడా కంపల్సరీగా చూసుకోవాలి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వాళ్ళకి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఫాస్ట్ హెచ్బిఏవన్సీ ఒకటి, హెచ్బిఏవన్సీ 6 దాటితే 6.5 దాకుంటే షుగర్ వచ్చి ప్రీ డయాబెటిక్ అంటాం, అక్కడనే రాకుండా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ 6.5-7 ఉందనుకోండి షుగర్ ఎంటర్ అయినట్టు. సో ఇవన్నీ టెస్టులు చూసుకుంటూ రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటే షుగర్ రాకుండా, బీపీ రాకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇవాళ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే మీరు మంచి ఫుడ్ తినండి, టైంకి తినండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఒబెసిటీ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, రైట్ మ్యామ్? సో ఇంకా దీని గురించి ఇంకా చాలా అడగాలి అనుకున్నాం, బట్ టైం అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం చూద్దాం, మనం కంటిన్యూ చేద్దాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎస్ సో వ్యూయర్స్, చూసారు కదా మేడం, ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మీరు వేద హాస్పిటల్స్, పొగతోట, సాయిబాబా టెంపుల్ లైన్, నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.